హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జాఫర్ వెల్కమ్ టు ఫ్లమ్మింగ్ వర్క్ కడప ఛానల్కి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్లమ్మింగ్ వర్క్లో మిస్టేక్ చేస్తున్న గురించి ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి ఫ్రెండ్ ఆర్జెంటికల్ పైప్కి డైరెక్ట్ ముక్కాల్ ఎల్బో వేసేసి ట్యాప్ వేసేయడం జరిగింది ఈ ట్యాప్ వేయడంతో ఏమవుతుందంటే ట్యాప్ వచ్చేసి బెండ్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా బెండ్ అయ్యి బెండ్ అయ్యే బెండ్ అయ్యి కొన్ని రోజులకు విరిగిపోతుంది ఎల్లు కడికి విరిగిపోతుంది ఎప్పుడు కూడా ఆర్జెంటికల్ పైప్కి మళ్ళీ ఎల్ వేసి పైకి వర్టికల్ ఈ విధంగా ఇట్లా పెట్టాలి ఫ్రెండ్స్ ఇవి రాంగ్ ఫ్రెండ్స్ ఇది చేయడం ఇట్లా మిస్టేక్స్ చేయకుండా ఓన్లీ ఫ్లంబింగ్ వర్క్ గురించి ఏమేమి మిస్టేక్ చేశారో దీని గురించే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఇది పెట్టింది రాంగ్ ఇట్లా పెట్టకూడదు ఫ్లమ్మింగ్ అంటే ఓన్లీ ఓపెన్ ఫ్రెండ్స్ ఇది కన్సిల్ గురించి నేను చెప్పడంలే కన్సిల్ కోస్తాం ఒక వీడియో తీస్తాం మళ్ళీ ఇది కూడా ఈ విధంగా కూడా పెట్టకూడదు ఫ్రెండ్స్ ఇది ఇది కూడా పెరిగిపోతుంది ఇప్పుడు అంటే మనకు ప్లాస్టిక్ ట్యాప్ తగిలించి ఉన్నారు అదేవిధంగా ఇక్కడ స్టీల్ ట్యాప్ కన్నా తగిలిస్తే ఇది కూడా విరిగిపోతుంది బెండ్ బెండై బెండ్ పైప్కి డైరెక్ట్ ఇట్లా వేయకూడదు ముక్కల పైప్కి వేయవచ్చు ఇది ఒక క్లాంప్ ఉంది కాబట్టి ఆ పక్క కొంచెం పట్టుకొని ఉంది ఇంకొంచెం దూరం అట్లే కంటిన్యూగా ఎల్ కాకుండా ఇంకొంచెం దూరం కంటిన్యూ అయి ఉంటే పైపు టీ టీగాడ బెండ్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ అట్లా చేయకూడదు ఇది కూడా రాంగ్ ఇది కూడా ఇది చూడండి ఫ్రెండ్ ఆర్జెంటికల్ పైప్ వచ్చింది లెఫ్ట్ సైడ్ నుంచి ఇది చూడండి ఎల్ పైప్ లైనింగ్ చేసినారు అదే దీన్ని ఒట్టికల్ బేసి ఇట్లా లేపి ఉంటే బాగుండేది ఇది చూడండి ఇట్లా బెండ్ అయిపోతుందో మీకు ఎన్ని పది క్లాంపులు కొట్టని మీరు బెండ్ అవుతాయి అది కొన్ని రోజులకు బెండ్ అయి బెండ్ అయ్యి ఎల్లు గాడికి విరిగిపోతుంది ఇది కూడా రాంగ్ ఇట్లా కూడా చేయకూడదు ఇది కూడా తప్పు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బెండ్ అవుతుందో పైపు చాలామంది ఏం చేస్తారంటే ట్యాప్ క్లోజ్ చేసేప్పుడు ఓపెన్ చేసేటప్పుడు దానిపైన చేయి వేసి ఉంటారు దాంతో ట్యాప్ విరిగిపోయే అవకాశం ఉంది ఇట్లా చేయకూడదు ఇది చూడండి ఫ్రెండ్స్ ఒట్టికల్ పైప్కి ఈ విధంగా ఇది రైట్ కింది నుంచి వచ్చిన పైప్కి పైకి లేపినారు ఇది బెండే కాదు కిందికి పోదు బెండ్ కాదు ఏమి కాదు చూడండి ఎంత ట్రై చేసినా కిందికి పోదు కాబట్టి పైపు అంటే కింద వచ్చేసి అర్జెంటికల్ పైప్ ఉంది వర్టికల్ పైప్కి ఎల్లు వేసి తగిలించి ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేయాల ఇంకోటి స్టూడెంట్ ఫ్రెండ్ ఆర్జెంటికల్ పైప్కి వర్టికల్ వేసి ఇట్లా చేసినారు ఇట్లయినా చేయాల ఆర్జెంటికల్ పైప్కి మళ్ళీ ఎల్ వేసి ఒట్టికలు చేసినారు ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేసినా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది కూడా రైటే చాలామంది ఏమవుతుందిలే అనేసి డైరెక్ట్ ఆర్జెంటికల్ పైప్కి ఎల్లు బేసేస్తున్నారు అట్లా ఎప్పుడూ భయగండి ఫ్రెండ్స్ అట్లగనా బేస్తే మీకు కొన్ని రోజుల తర్వాత అయినా ప్రాబ్లం వస్తుంది ఆ ఇంటి వాళ్ళు కనుక్కుంటారు వీళ్ళు చేసిన పని సరిగా చేయలే అనేసి మళ్ళీ మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేయండి ఈడ కూడా చూడండి ఫ్రెండ్ టీ బేసి ఆర్జెంటికల్ పైప్కి టీ ఎల్ బేసి వర్టికల్ చేసేసాయి అట్లా చేయడంతో అది స్టాండర్డ్ అవుతుంది ఈడ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా దిగిన పైప్కి వాళ్ళు ఈడ వాళ్ళు ఉంది ఇట్లా కిందికి తీసు ఇట్లే తీసుకొని పోయి డైరెక్ట్ మేము ఆర్జెంటికల్ ఎల్లు పెట్టేయచ్చు అన్నీ మేము పెట్టలే చూడండి ఇట్లా కిందికి తీసుకొని ఇట్లా తీసుకొని పైకి జాయింట్ చేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లే చేయాలి మీరు ఇప్పుడు దీంతో బాగా గట్టిగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు డైరెక్ట్ ఆర్జెంటికల్ పైప్కి ఈ ఎల్లంకే ట్యాప్ కన్నా బేసేస్తే ఎల్లే బెండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఎల్లు వేసి ఇట్లే ఇచ్చినాం ఎప్పుడు కూడా ఇదే విధంగా చేయండి ఫ్రెండ్స్ మీరు మీరు హార్జెంటికల్ పైప్కి వచ్చేసి ఎల్లంకే ట్యాప్ వేసినారంటే దాని బరువు వచ్చేసి ఎల్లే బెండ్ అయిపోతుంది కొన్ని రోజులకి ఆ విధంగా చేయకండి ఫ్రెండ్స్ కొంతమందికి తెలియని వాళ్ళకే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇట్లా ఇవ్వచ్చు చూడండి ఇట్లా ఇయ్యచ్చు వట్టికల్ పైప్కి ఈ విధంగా టీ వేసి వేయొచ్చు ఎటువంటి ఇబ్బందులు ఇది జరగదు మళ్ళీ ఒట్టికల్ పైప్కి ఇట్లా ఇయ్యకూడదు చూడండి ఇంతకుముందు చూపించిన ఇట్లా వేయొచ్చు ఇట్లా ఇయ్యచ్చు టీగల్ పైప్కి టీ వేసి ఇట్లా చూడండి వేల్ ఇట్లా అయ్యొచ్చు పైకి సక్కంగా ఓన్లీ మళ్ళీ ఆర్జెంటీ గల్ ఇవ్వకూడదు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఇది చూడండి ఫ్రెండ్స్ పైనుంచి వచ్చిన పైపు డైరెక్ట్ వెళ్ ఇది కూడా ఏం కాదు క్లాంప్లు ఉంటాయి పైప్ కూడా షేక్ కాదు ఇంకోటి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మీరు స్టీల్ ట్యాప్స్ కన్నా బేస్ ఏదైతే కంపల్సరీగా మీరు వచ్చి సిపివీసీ కానీ యూపీవీసీ వాడండి ఫ్రెండ్ పీవీసీ కన్నా వాడితే అది విరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈడ కూడా